హలో హే నమస్తే అండి, నేను మీ అనిత. నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాంటే వెళ్ళే దారిలో ఈ ప్లాంట్ కనపడిందండి. నాకు ఈ ప్లాంట్ నేమ్ వచ్చి నల్లేరు ప్లాంట్. ఇదైతే నా దగ్గర ఇంతకు ముందు లేదు, అందుకే వాళ్ళ ఇంటి దగ్గర చూసి వాళ్ళని అడిగి పీక్కొని వచ్చినాను అనమాట. ఇలాగా దీనికి మామూలుగా ఏమన్నా మన దగ్గర ప్లాంట్స్ ఉంటాయి చూడండి, ఇలాగ బంచ్ లాగా ఏం రాదు, తీగలాగా పాకుంటుపోతుంది అనమాట. అందుకోసమనే ఇలాగ కనమున్న చోట కట్ చేసి పెట్టామంటేనా ఇలా బంజ్ లాగా దానికి పక్క పక్కన పిల్లలు పుట్టి వస్తాయన్నమాట. అందుకనే రెండు పీక్కొచ్చినాను, రెండింటిని నాలుగు చేస్తున్నాను. ఇలాగ కట్ చేసి పెట్టుకుందాం. వీటిని ప్రాపగేషన్ చేసుకోవడం చాలా ఈజీ అండి. సేమ్ ఇది డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది చూడండి, డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ లాగే పెంచుకోవాలన్నమాట. సేమ్ అలా పెట్టేస్తామంటే చాలు, ఇలాగనే బ్రతికిపోతుంది అదనమాట. ఇదైతే ఎడారి ప్లాంటేనండి, దీనికి డైలీ వాటర్ పోయాల్సిన అవసరం లేదు. 3 డేస్ వన్స్ 4 డేస్ వన్స్ వాటర్ పోసినా సరిపోతుంది. దీనికి ఎటువంటి కాంపోస్ట్ అవసరం లేదండి, అట్లా మట్టిలో ఎర్ర మట్టిలో ఊరికే వేసేసినా బ్రతికిపోతుంది. దీనికి ఎటువంటి కాంపోస్ట్ కూడా అవసరం లేదు, లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా అసలు అవసరం లేదు. ఊరికే అట్లా పెట్టేస్తే చాలు, బ్రతికిపోతుంది. అంతేనండి, నేనైతే ఇక్కడ 4 పెట్టుకుంటున్నాను ఈ ట్రేలో. ఈ ట్రే కొంచెం పెద్దగా ఉంది కదా, కొద్దిగా పెద్దగా అయిన తర్వాత కట్ చేసి ఇందులో పెట్టుకోవచ్చు అని ఈ ట్రేలో పెట్టుకుంటున్నాను. చెప్పాను కదా వీటి ప్రాపగేషన్ చాలా ఈజీ అని. దాని తర్వాత ఈ నల్లేరు ప్లాంట్ ఉండడం వల్ల మనకి చాలా మంచిదండి. మామూలుగా కొన్ని పూల మొక్కలు పెంచుకుంటుంటాం పూల కోసము, అలాగనే దేవుడి కోసము. ఈ నల్లేరు ప్లాంట్ ఏంటంటే మనకే ఉపయోగపడుతుంది బాగా. ఇది ఆయుర్వేదిక్ ప్లాంట్ అండి. ఇలాగా ఉండడం వల్ల వీటితో రెసిపీస్ ఎక్కువగా చేసుకోవచ్చు. దాని తర్వాత కాషాయం చేసుకొని కాషాయం తాగొచ్చు. దాని తర్వాత ఏమైనా గాయాలైనాయనుకోండి అక్కడ ఇట్లా దంచి అక్కడ కట్టు కట్టామంటేనా గాయాలు ఇట్లే తగ్గిపోతాయంటండి. అలాగనమాట, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. దాని గురించి మళ్ళీ ఇంకొకసారి చర్చించుకుందాము. నాకైతే ఒక అబ్బాయి అడిగాడండి కమెంట్ సెక్షన్లో, ఫస్ట్లో అడిగాడనమాట. నేను వీడియోస్ చేస్తున్న ఫస్ట్లో అడిగాడనమాట, అంటే మీరు ఆయుర్వేదిక్ ప్లాంట్లు ఎక్కువగా పెట్టండి అంటే, ఈ మధ్య అందరూ షో ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ పెంచుతున్నారు, ఆయుర్వేదిక్ ప్లాంట్లు పెంచే వాళ్ళు తక్కువ అయిపోయినారు, ప్లీజ్ ఆయుర్వేదిక్ ప్లాంట్లు పెట్టండి అంటే అన్నాడనమాట. నాకు కూడా చాలా ఇష్టం అండి ఆయుర్వేదిక్ ప్లాంట్లు పెంచుకోవడము, ఎందుకంటే వాటిని మనకు మంచిగా ఉపయోగించుకోవచ్చు కదా. అందుకోసం నా దగ్గర అయితేనా ప్రజెంట్ తక్కువ ఉన్నాయండి. నా దగ్గర ఉన్న వాటిని చెప్తాను. ఇంకా మీకు ఏమైనా ఆయుర్వేదిక్ ప్లాంట్స్ తెలిసిందింటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్. మళ్ళీ అడుగుతున్నాను, మీకు తెలిసిన ఆయుర్వేదిక్ ప్లాంట్స్ నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను వాటిని తీసుకొచ్చి పెట్టేస్తాను. నా దగ్గర ఉన్నవైతేనా ప్రజెంట్ రణపాల, దాని తర్వాత ఇన్సిరును, షుగర్ ప్లాంటు, కప్పరిల్లాకు, ఈ నల్లేరు, ఇంకొకటి ఉంది అది నాకు తెలీదు, దాన్ని మీకు ఇంకొక వీడియో చేస్తాను, అది దాని పేరు చెప్పండి నాకు. సో ఇదండి ఈ వీడియో. ఈ వీడియో నుంచి లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.